అదే కాకుండా ఒక స్నేక్ పామును తీసుకుంటే అది వాటి పొరల నుంచి, సున్నితమైన పొరల నుంచి చాలా స్లోగా శ్వేతరంగా నుంచి గాలి తీసుకోవడం జరుగుతుంది. దానికి 1000 సంవత్సరాలు దానికి ఆయుర్దాయం ఉంటుంది. అలాగే మనిషి యొక్క లైఫ్ స్పాన్ 160 సంవత్సరాలు కరెక్ట్గా నియమబద్ధంగా గాలి నిశ్వాసని తీసుకోవడం వల్ల 160 సంవత్సరాల దాకా బతికించు. కానీ ఈ రోజుల్లో ఈ పొల్యూషన్లో వీటిలో మనిషికి వాతావరణ కాలుష్యం వల్ల చాలా తక్కువ అయిపోతుంది. మనం ఈ రహస్యాన్ని తెలుసుకుని మనం ఎప్పుడు యోగా ధ్యానము ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ప్రాణాయామం చేయడం వల్ల ఫస్ట్ స్పీడ్గా తొందరగా తీసినటువంటి గాలి మనం స్లోగా తీసుకోవడానికి వీలవుతుంది. అది 2:4:2 అనే నిష్పత్తి ప్రకారం మనం ఎప్పుడైతే గాలిని తీసుకుంటూ ఉంటామో అది సాధన అలవాటు అవుతుంది. ఆ సాధన వల్ల మనకి లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. డాక్టర్లు ఎన్ని మందులు ఇవ్వచ్చు, ఎన్ని ఏమైనా చేయొచ్చు, కానీ మన యొక్క లోపల ఉన్నటువంటి శక్తి లేకపోతే, ఆ ఆయుర్దాయం లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. మనం చేయాల్సిన ఒక యోగాచార్యుడే చేయగలరు. యోగా అటువంటిది. యోగాలో ఆకాశంలో జరిగేటటువంటి ప్రక్రియలు అన్నీ కూడా ఒక యోగి తను కూర్చున్న ప్లేస్లోనే జ్ఞానేంద్రియాల ద్వారా తన యొక్క ఆకాశంలో చర్యలను, ప్రకృతిలోని మార్పులను చూస్తాడు. ఆకాశంలో జరిగే గ్రహగమనాలు, నక్షత్రాలు, వారి ఆకృతి, అవి ఏ పని చేస్తున్నాయి, ఎంతవరకు ఉన్నాయి, ఎప్పటి వరకు ఉన్నాయి, అవన్నీ కూడా మన జ్ఞానేంద్రియాల ద్వారా ఋషులు మహాములు వాటిని జ్యోతిష్ శాస్త్రం అని తెలియజేశారు. అంటే జ్యోతిష శాస్త్రం కూడా యోగ శాస్త్రం నుంచే వచ్చింది. కాబట్టి నేను ఒక వ్యాసం రాశాను ఏంటంటే, యోగమే జ్యోతిష జననీ. అంటే యోగం నుంచే జ్యోతిషం వచ్చింది. కాబట్టి అన్ని శాస్త్రాలకి తల్లి వంటిది యోగశాస్త్రం. ఇది పురాతనమైంది. మన భారతదేశం కర్మభూమి, యోగభూమి. యోగులు, మహానుభావులు మనకి ఈ సంపదను అందించారు. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. నేడు వచ్చినటువంటి ఈ కరుణాలు, కానీ కరుణ యొక్క తల్లి వచ్చినా మనల్ని ఎవరు ఏమి చేయలేరు. మనం ఎప్పుడు మన యొక్క ఋషుల దారిలో నడుస్తూ ఉంటే మనకి ఎటువంటి బాధలు ఉండవు. కాబట్టి మనం రోజు ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఇది ముఖ్యమైనది. ఈ రోజు మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యక్షుల వారికి, రిజిస్టర్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఈ విషయం మనందరము ఈ కలుసుకుని చేసుకుని పంచుకోవడం వల్ల దాని గురించి మన ధ్యానం దాని మీదే ఉంటుంది. యోగా చేయాలి, నేర్చుకోవాలి అనే తపనలో ఉంటుంది. అది చాలా అందరికీ కూడా ఉపయోగవంతమైంది. మన విశ్వవిద్యాలయం చాలా కళలతోటి, ఒక ఆధ్యాత్మిక సంపదతోటి అన్ని రంగాలలోని గంట కళలు, సంగీతము, తర్వాత రంగస్థలము, శిల్ప కళలు, జ్యోతిషము, అన్ని రకాల భాషా అభివృద్ధి, చరిత్రల అభివృద్ధి, జానపదలు, సాహిత్యము, ఇలాంటి అన్ని రకాల కళలతోటి మిళితమైనటువంటి పవిత్రమైన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో చేస్తున్న మన సిబ్బంది అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే వారు కంపల్సరిగా వారు ప్రతిరోజు ఆరోగ్యం సంబంధించిన ప్రాణాయామాలు, యోగాలు చేయాల్సి ఉంటుంది, చేయాలి. కాబట్టి మనం ప్రతిరోజు ఈ యొక్క వ్యాయామాన్ని మరవకుండా ఎంత వీలైతే అంత, ఎంత చేయగలిగితే అంత ఒక నియమం ప్రకారం చేస్తూ ఉండాలి. మనం విద్యార్థులు, సిబ్బంది వారి వారి పనులలో ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయి వాతావరణ కాలుష్యం వల్ల, నీటి కాలుష్యం వల్ల, ఆహార పదార్థాల కాలుష్యం, రసాయన మందుల వల్ల అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంతోమంది కూడా, చాలామంది ఈ కోవిడ్ తోటి ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నాం. తర్వాత దానిని కొంతవరకు చేసుకుని మళ్ళీ తిరిగి మన విధులు మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ యోగ ధ్యానము చేసుకుంటూ ఉండడం వల్ల అటువంటి కరోనాలు, ఎటువంటి జబ్బులు వచ్చినా మనం తరిమి కొట్టే శక్తిని ప్రసాదిస్తుంది భగవంతుడు. మనకి యోగులు ప్రసాదించారు. యోగం సమర్థముచ్చతే, యోగం అనేది ఎక్కడ ఎటువంటి సమస్యలైనా అది తొలగిస్తుంది. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు, నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మనకి యోగ ద్వారానే చేయగలం. ప్రశాంతత ఉంటేనే చేయగలం. నెగిటివ్ థాట్స్ ఉంటే మనం ఏం చేయలేం. కాబట్టి పాజిటివ్ థాట్స్ అన్ని యోగా వల్ల మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మన దేహంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, 5 కోశాలు ఉన్నాయి. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. ఎప్పుడైతే మనం ఆహారం, ముఖ్యం ఆహారం తీసుకోకపోతే మనం జీవించలేము. కాబట్టి ఈ అన్నమయ కోసం ఆహారానికి సంబంధించినటువంటి వాటి క్రియలు అవి నిర్వహిస్తూ ఉంటుంది. అట్లాగే అన్నమయ, మనం అన్నమయ, ప్రాణమయ, ప్రాణము, ఈ ప్రాణము ఉన్నంతవరకే మనం శరీరం, గాలి ఉన్నంతవరకే మన శరీరం నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణానికి ఆయామం, ఎక్సర్సైజ్ చేయడం, దానిని నిరూపించడము అనేది కూడా ప్రాణమయ కోసంలో నడుస్తూ ఉంటుంది. అలాగే మనోమయ కోసం,
బాడీ అండ్ మైండ్ రెండు కోఆర్డినేషన్లో ఉండి మనకి ప్రశాంతమైన వాతావరణం కలగడానికి మనసు నుంచి మనలో వంటి ఆలోచనలు నలుగురికి సేవ చేద్దాము అనేటువంటి ఆలోచనలు కూడా ఈ మనమయ కోసంలోనే వస్తాయి. అంతేకాకుండా విజ్ఞానమయ కోసం, విజ్ఞానమయ కోసంలో ఏంటంటే మామూలుగా పామరుగా ఉండకుండా చదువుకుని, మంచి చదువులు చదువుకుని, మంచి ఆలోచనలు ఉండి సమాజానికి మంచి చెల్లించడానికి విజ్ఞానమయ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే అన్ని కోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన ఆనందమయ కోశంలో మనం పూర్తిగా అందులో ఉండిపోతాం. ఈ ఆనందమయ కోసం కోసమే మన ప్రయత్నం. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, పాజిటివ్ థాట్స్ ఉంటే అన్ని ఆనందమయ కోశంలోనే ఉంటాయి. అంతేకాకుండా మన శరీరంలో గ్లాండ్స్ ఉన్నాయి, గ్రంథులు ఉన్నాయి. గ్రంథులు ముఖ్యమైన గ్రంథులు పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్, అడ్రినల్ గ్లాండ్, జెనిటల్ గ్లాండ్, థైమాస్. ఈ గ్లాండ్లు అన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఉదాహరణకి ఒక ప్యాంక్రియాస్ గ్రంథిని తీసుకుంటే ఆ ప్యాంక్రియాస్ గ్రంథి మనకి క్లోమ రసాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ క్లోమ రసాన్ని అందిస్తుంది. ఈ క్లోమ రసము మన బాడీలో ఎప్పుడైతే ఆ క్లోమ షుగర్ మన బాడీలో ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందో ఆ గ్లూకోజ్ని ఈ ప్యాన్క్రియాస్ క్లోమ రసం వెళ్ళి వాటిని కట్ చేసి అది ప్యూర్గా బ్లడ్ని ప్యూర్గా చేసి ఎంత అవసరం బాడీకి అంతనే చేస్తుంది. కాబట్టి మన క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ గ్రంథి క్లోమాని క్లోమ రసాన్ని రసాయనిక పదార్థాన్ని మనకి అందించడం వల్ల మనం ఆరోగ్యవంతంగా ఉంటూ ఉన్నాం. అది ఎప్పుడైతే మనకి మన బ్లడ్లో షుగర్ ఎక్కువైపోయింది అనుకోండి, అది ఆహార పదార్థాల వల్ల, నెగిటివ్ థాట్స్ వల్ల షుగర్ ఎక్కువైపోతే హెరిడిటీ వల్ల కూడా వస్తుంది. అప్పుడు ఈ క్లోమ గ్రంథి తను ఎంతవరకు పనిచేయగలదో అంతవరకే చేస్తుంది, తర్వాత అది ఆగిపోతుంది. కాబట్టి దానికి బదులు మనం బయట నుంచి ఇన్సులిన్ ఎక్కించాల్సి వస్తుంది. ఇలాగా ఈ ప్యాన్క్రియాస్ గ్రంథి పనిచేస్తూ ఉంటుంది. అయితే మన శరీరంలోని ప్రతి పార్ట్కి ఎక్సర్సైజ్ ఉంది. పైన తల నుంచి మనం అన్ని పార్ట్కి ఎక్సర్సైజ్లు ఉంటాయి. అన్ని లోనూ తల మెయిన్. కాబట్టి తలకి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్తాను. ఒక్కసారి రైట్ హ్యాండ్ తీసుకొని తల వైపు పెట్టి రైట్ సైడ్ దీనిని బాగా వెనకాల చిన్న మీద ఉంటుంది, దాన్ని బాగా మనం ఒత్తిడి చేయాలి. తలలోని నరాలు అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడానికి దాన్ని మనం ఇట్లా మద్దన పూర్వీకులు మనం మద్దన చేస్తూ ఉండే ఆయిల్ మద్దన అందుకో ఆయిల్ బాత్ అట్లా చేయాలి. చేయడం వల్ల లోపల నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అయితే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లు ప్రతి ఒక్కరికి కళ్ళు ముఖ్యము. కళ్ళు ఉంటేనే ప్రపంచాన్ని చూడగలము, దానితోటే అన్నీ చూడగలుగుతాం. అందువల్ల కళ్ళు ముఖ్యము. ఐస్ సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్తాను, అందరూ చేయొచ్చు. రెండు బటన్ వేలిని తీసుకుని రెండు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టాలి. రైట్ అయితే రైట్ అయ్యే తమ్ని, లెఫ్ట్ అయితే లెఫ్ట్ తమ్ని చూడాలి. తల తిప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైట్ పైకి పెడతాను, లెఫ్ట్ కింద పెడతాను. కళ్ళు ఒకటే తిప్పాలి కానీ తల అవసరం లేదు. రైట్ లెఫ్ట్ డౌన్, రైట్ లెఫ్ట్ డౌన్, రైట్ లెఫ్ట్ డౌన్. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టి రైట్ కింద పెట్టుకున్నాను. లెఫ్ట్ రైట్ డౌన్, లెఫ్ట్ రైట్ డౌన్, డౌన్. అట్లాగే పైకి కిందకి చూడాలి. డౌన్, డౌన్. కళ్ళని కళ్ళు పైకి కిందకి, డౌన్, డౌన్. దాన్ని సర్టిల్గా చూడాలి, కళ్ళని రైట్ సైడ్ పైన కింద. రైట్ లెఫ్ట్ డౌన్,
right, up, left, down. Reverse. Left, up, right, down. Lift up, right down, and relax. ఒక క్షణం పాటు కళ్ళకి సున్నితంగా ఉంటాయి కాబట్టి దాన్ని రిలాక్స్గా ఉన్నాను. తర్వాత మన ఈ రెండు వేలికి మధ్యలో ఈ ఆజ్ఞాచక్రానికి ఎదురుకుండా పెట్టి రెండు కళ్ళు గుడ్డలు ఈ బటన్ వేలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా వచ్చింది. దానివల్ల ఇక్కడ ఆజ్ఞా చక్రము, ఇది ఒక కేంద్రము, కూటము, ఇది యాక్టివేట్ అవుతుంది. మనకి బయట బయటకు వెళ్ళి వచ్చిన పని ఒత్తిడి వల్ల చాలా స్ట్రెస్ అయిపోతాం, చాలా విసుగు చిరాకం, అప్పుడు కోపం వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముడిపడిపోతూ ఉంటుంది, ఇవి ఇట్లా ముడిపడిపోతూ ఉంటాయి. అందుకు మనం దీన్ని గట్టిగా స్ట్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ ప్రశాంతత ఏర్పడుతుంది. అట్లాగే మన యొక్క చెవులు, చెవులు కూడా సౌండ్ సౌండ్ చెవులు అంటే ఆకాశ తత్వం. మన శరీరంలో పంచభూత తత్వాలతో నిర్మితబడింది. జలము, భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, ఈ పంచభూత తత్వాలతో నిర్మింపబడింది ఈ శరీరం. అందులో చెవి అనేది ఆకాశ తత్వం. సౌండ్ శ్రవణము, మనం వచ్చి బయట జరిగే విషయాలు అన్నీ కూడా చెవుల వల్లనే మనం వినగలుగుతాము. అందుకే జ్యోతిష ప్రకారం చెప్పాలి అంటే ఈ శ్రవణంని, దీన్ని శ్రవణ నక్షత్రము విధంగా చేస్తారు. శ్రవణ నక్షత్రం మన యొక్క ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే. ఆయన మనం వాదనలన్నీ వింటూ ఉంటారు, శ్రవణంతో విని మనకు అభయహస్తం ఇస్తూ ఉంటారు. అటువంటిది ఈ చెవి భాగం. తర్వాత తల్లి కడుపులో ఉన్న పిండం కూడా ఇదే ఆకృతిలో ఉంటుంది, శ్రవణ ఆకృతిలో ఉంటుంది, ఈ చెవు ఆకృతిలో ఉంటుంది. అలాగే ఈ చెవుని కూడా మనం భద్రంగా చూసుకోవాలి. దాని చెవుని ఇలా వెనకకి ముందుకి లాగాలి, కిందకి లాగుతూ ఉంటాయి చెవులకి, ఈ చెవు కిందకి. తర్వాత మైండ్ సహస్రానికి కనెక్షన్ ఉంది, అందుకే పూర్వీకులు చెవులు కుట్టించుకునేవారు. చెవులు కుట్టించుకోవడం రహస్యం లేడీస్ కూడా ఆడవారు చెవులు కుట్టించుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనం యాక్టివేట్ చేయడం వల్ల ఇక్కడ ప్రసరణ జరుగుతుంది. కాబట్టి చెవుకి మన సహస్రానికి మెదడుకి అటువంటి కనెక్షన్ ఉంటుంది, కాబట్టి చెవులు కుట్టిస్తారు. దాన్ని ఇప్పుడు మనం జా కళ్ళు, కళ్ళ ముక్కు, ముక్కు ద్వారా మనం గాలిని పీల్చుకోగలుగుతున్నాము. ప్రాణం జీవించి ఉన్నాము అంటే ముక్కు వల్లనే మనం గాలి పీల్చుకుంటున్నాము, శ్వాస పీల్చుకుంటున్నాము, ప్రాణాయామం ఇవన్నీ కూడా ముక్కు వల్లే. దానికి సంబంధించి సుఖ ప్రాణాయామం పిలుస్తాం. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ నాసుల నుంచి గాలి వదలాలి, తర్వాత అది గాలి రైట్ నాసు నుంచి తీసుకోవాలి. దాని రైట్ థమ్ము తర్వాత ఈ చికెన్ వేలు రెండే ఉపయోగించాలి. ఇది సిక్స్ సర్కిల్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రైట్ నాస్ నుంచి గాలి వదలాలి, లెఫ్ట్ నుంచి గాలి పీల్చుకోవాలి.